అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతుందండి, వీక్లీ వన్నే పెట్టగలుగుతున్నాను. అయితే ఈరోజు రీయూజ్డ్ ఐడియాస్ అనమాట, అంటే కాటన్ బాక్సెస్ తోటి ఎలా యూజ్ చేసుకోవచ్చు, నేను దాని గురించి తెలియజేస్తాను. అయితే ఇవి పెద్ద పెద్ద కాటన్ బాక్సులు ఇలా సపరేట్ చేసుకున్నాను అనమాట, అన్నీ ఒక దగ్గర పడేస్తానండి. ఇవి చెప్పులకు వచ్చినవి అనమాట. అయితే నాకు దేనికి యూజ్ చేస్తున్నానంటే, మాది పూజ రూమ్లో ఇలా ఫిల్లర్ ఉంటుందండి, అంటే మనం కరెక్ట్గా గోడకు లేకుండా మాకు మధ్యలో కొంచెం పిల్లర్ అడ్డం వచ్చిందనమాట. అందువల్ల నేను ఏది పెట్టినా ఆడ లైన్ అంట ఉండట్లేదు, స్టెప్ బై స్టెప్ కూడా ఉండట్లేదు. అంటే మామూలుగా బేస్ మాదిరిగా కట్టించామన్నమాట. అయితే దానికి కార్పెంటర్ని అడిగాను, ఇలా ఉంది దీనికి ఏదైనా వుడ్తో చేస్తారా అంటే 2500 అవుతుంది అన్నారండి. ఇలా పెట్టుకునేదనమాట నేను. అయితే ఎక్కువ విగ్రహాల పటాలు కూడా పెట్టుకోలేకపోతున్నా, అందుకని నేనే తయారు చేద్దామని కాటన్ బాక్సెస్ తోటి తయారు చేయడం జరిగిందండి. ముందుగా ఆ బేస్ని నేను కొలుసుకున్నాను అనమాట, ఎన్ని సెంటీమీటర్లు ఉందో కొలుసుకున్న తర్వాత ఆ బాక్స్ని సపరేట్ చేసుకొని, పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి ఆంధ్రజ్యోతి, చాలా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట, వాటిని తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ గమ్ము చాలా చీప్ రేట్ అండి, ఇది మనకు చాలా తక్కువలో దొరుకుతుంది అనమాట. మనకు అదివరకు పోస్ట్ ఆఫీసులలో యూజ్ చేసేవాళ్ళు ఇది. ఈ 150 ml క్యామెల్ గమ్ అనమాట, ఇది 50 rupees అవుతుందండి. మంచిగా మనం అప్లై చేసి దానిలోనే బ్రష్ మాదిరిగా ఉంటుంది, ఇలా క్యాండిల్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ క్యాలెండర్ స్టిఫ్గా ఉంటుంది కదా, అన్నిటికీ అలా అంటించేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇవేమో చెప్పుల డబ్బాలు కదండి, వీటిల్లో మనం ఇలా పెట్టుకోవాలన్నమాట పేపర్స్ని. ఇప్పుడు మన హ్యాండ్ బ్యాగులు కానీ పౌచులు కానీ కొన్నప్పుడు వాళ్ళు ఇట్లనే చుట్టేసి పెట్టి ఉంచుతారు. అంటే దానివల్ల ఏంటి అంటే బాక్స్ దగ్గరికి రాదనమాట, మంచిగా స్టిఫ్గా ఉండడం కోసమే కదా. నేను కూడా అదే ఉపాయం అప్లై చేశాను దీంట్లో మాత్రం. అయితే ఇలా పెట్టేసుకొని అది మంచిగా ఉండడం కోసం దాని దగ్గర కొంచెం ఫెవికాల్ యూజ్ చేశానండి, అంటే అది మధ్యలో ఊడిపోకుండా మనకు. అంటే మనం చేసే పని ఏదైనా స్టాండర్డ్గా ఉండాలి కదండి, మంచిగా ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఇంత శ్రమ పడి ఏదో మమ అనిపించకుండా అలా అంటించుకున్న తర్వాత మళ్ళీ దాని మీద కూడా కనిపించకుండా ఇంకో న్యూస్ పేపర్ అనమాట, అంటే అది ఓపెన్ కాకుండా ఉండడం కోసం సేఫ్టీగా ఇంకో పేపర్ అంటించుకున్నాం. ఇలా రెండు బాక్సులకు కూడా అంటించుకున్నానండి మొత్తం, ఈ లోపల కాటన్ అది పెట్టేసుకొని అట్లా అనమాట. ఇది చూడండి, మాకు పిల్లర్ వచ్చిన భాగం వరకు కొలత తీసుకొని అంతవరకు ముక్కను కట్ చేసుకొని మిగిలిన భాగం అంతా క్యాలెండర్ అంటించేసుకున్నాను. అతుకు పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది చూడండి, ఫస్ట్ క్యాలెండర్ అనమాట, అంటే అట్లా ఉంటే స్టిఫ్గా ఉంటుందని. తర్వాత ఇప్పుడు ఇవి మనకు డ్రాయింగ్ చార్ట్స్ అనేవి దొరుకుతాయండి మామూలుగా జనరల్ స్టోర్లో, అవి రెండు షీట్స్ తెచ్చుకున్నాను, అవి కూడా ఉపయోగించుకున్నాను అనమాట. అంటే ఇలా క్యాలెండర్ తర్వాత దాన్ని ఇప్పుడు ఆ ఎల్లో ఉంది కదండి, అది వెనక భాగంలో అనమాట పెట్టడం కోసం. ఇప్పుడు ఈ రెండు అంటించుకున్న తర్వాత దీనిపైన ఒక షీట్ పెట్టాను చూడండి, అంటే ఈ రెండు చెప్పుల డబ్బాలు సపరేట్ కాకుండా. అయితే ఇది వెనక భాగం గోడ భాగంలోకి ఇంకొక షీట్ తీసుకున్నాను, అంటే పెద్ద కాటన్ డబ్బా తీసేసుకున్న తర్వాత దానికి ఫెవికాల్ అంటించుకొని ఈ రెండు అతుకు పెట్టుకోవాలి ఇట్లా గమ్తోటి. అంటే నేను ఫెవికాల్ యూజ్ చేశానండి, ఎలాంటి గ్లూ గన్ కానీ ఏది లేకుండా కొంచెం నిదానంగా కొలత ప్రకారం ఇలా చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుందండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇది అనమాట, ఇదేమో కింద బేస్, ఈ బాక్సెస్ ఉంది కదండి, ఇది బ్యాక్ భాగంలో అనమాట, అంటే గోడకు ఆనుకునే ఉండే దగ్గర అనమాట. ఆ భాగాన్ని అలా స్టిక్ చేసుకొని వెనక కూడా మనకు ఒక షీట్ని పెట్టేసుకున్నాను, అంటే ఒక కాటన్ది ఇది ఇంకో కాటన్ది. అంటే అన్ని బాక్సెస్ మనం సపరేట్గా చేసుకున్నాం అనుకోండి ఇలా పొడుగ్గా కూడా వస్తాయి. అయితే వెనక గోడ వాల్కు ఉండే దగ్గర అలా ప్లెయిన్గా ఎల్లో వద్దు అని నేను ఇది దాని దగ్గర అంటించడానికి కబోర్డ్స్ కింద సెల్ఫ్ల కానీ ఇది షీట్ ఆర్డర్ పెట్టుకున్నాను, కొంచెం పీస్ మిగిలింది అనమాట. వెనక వైపు దాన్ని స్టిక్ చేసుకోవచ్చు అండి, ఓన్లీ ఆ పేపర్ తీసేసుకొని ఇలా స్టిక్ చేసుకోవడం చూడండి, స్టిక్ చేసినాక ఇలా సెట్టింగ్ అయింది. అంటే అది వెనక స్టెప్, ఇక్కడ మళ్ళీ ముందు భాగం అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ మనం దేవుడి పటాలు పెట్టుకోవచ్చు ఇట్లా. మళ్ళీ ఆ పిల్లర్ వచ్చే భాగాన్ని అలా కవర్ చేసుకున్నాను, ఓ నైట్ మొత్తం ఇలా బరువులు పెట్టేసి స్టాండర్డ్గా ఒక పక్కకు పెట్టేసుకున్నానండి. అసలు దీనికైనా ఖర్చు ఏముంది చెప్పండి, ఈ క్యామెల్ గమ్ అన్నదైతే ఇది 50 rupees, నేను ఇంకా చాలా వాటికి యూజ్ చేశాను అది. అలాగే ఈ క్యామ్ ఇది ఉంది కదండి, ఇది ఫెవికాల్, ఇది 60 rupees అయింది 100 grams, అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత అయింది, 110 rupees అయినాయి. ఆ షీట్స్కి ఒక 20 అయినాయి. ఇప్పుడు ఇది పెద్ద కాటన్ బాక్స్ అండి, దీనికి పాత నైటీని చేసుకున్నాను అనమాట, ఇదేం వీడియో తీయలేదు, జనరల్గా చూస్తారని చూపిస్తున్నాను. అయితే మనకు మిషన్ మీద డస్ట్ పోకుండా ఉండడం కోసం మనం ఒక డబ్బా కొనాలంటే అది 700 కాస్ట్ అవుతుందండి. అలా కాకుండా పెద్ద కాటన్ బాక్స్ ఉందనుకోండి, మన పాత నైటీనే నేను చేశాను, లోపల భాగమే కొంచెం ధోతి బట్ట లాంటిది వేశాను అనమాట, మంచిగా స్టిక్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో.
ఇదేమో ఫోన్ స్టాండ్, మనం టెలిఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే ఎక్కడెక్కడో వీలు కాదు కదండి, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఎందుకని నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. అయితే జనరల్గా పూజ రూమ్లో ఇలా ఉండేదండి అంతకుముందు, అంటే నేను ఇది చేసుకోకముందు. ఇది చేసుకున్న తర్వాత చూడండి దాంట్లోకి ఇలా ఫిక్స్ చేశాను, చూడండి ఎంత కరెక్ట్గా దాంట్లోకి పోతుందో చూసారా. అంటే ఆ పిల్లర్ని మనం కొలతల ప్రకారం తీసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. నేను ఇది కార్పెంటర్ని అడిగి 2500 అన్నారనమాట, నాకు అయింది ఖర్చు ఎంత అండి, 200 కూడా కాలేదు నాకు మొత్తం కలిపి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అలంకరించుకున్నాను అనమాట, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి, చాలా సంతోషం వేసింది. అంటే మంచిగా చేసుకున్నాను, అంటే మనం చేసుకున్నది మనకు చాలా తృప్తికరంగా ఉంటుంది కదా. అంటే ఇలాంటి ఐడియాస్ మీకు కూడా ఉంటే షేర్ చేయండి, ఇవి కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. ఓకే బాయ్ బాయ్. ఎలా ఉందో మాత్రం కామెంట్లో పెట్టండి.